హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా చాలా చాలా ఎంజాయ్ కూడా చేసాం. ఎంజాయ్ ఎందుకు చేసామంటే ఈ వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజైతే గీతాన్ సెకండ్ బర్త్డే అండి. ఇక్కడ దోహాలో సెలబ్రేట్ చేసాం. లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డే ఇండియాలో చేసాం కదా, సో ఇక్కడైతే ఈసారి సెకండ్ బర్త్డే టైంకి ఇక్కడ దోహాలో ఉన్నాం. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఇంటి దగ్గరే చేసాము. డెకరేషన్ అంతా ఇంటి దగ్గర చేసాము. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా బాగా హెల్ప్ చేశారు. అందరం కలిసి ఇట్లా డెకరేట్ చేసాం. డెకరేషన్ అయితే ఇట్లా వచ్చింది లాస్ట్కి. ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours అట్లా పట్టింది. ఎందుకంటే ఈ పిల్లలతో అంత ఈజీ కాదు కదా, వాళ్ళు వస్తూనే ఉన్నారు బెలూన్స్ తీయడం అట్లా. దానివల్ల కొంచెం లేట్ అయింది. బాగా ఇంకా ఉంది, చేస్తూనే ఉన్నాము. ఈ 5-6 వరకు అయితే అవుతూనే ఉంది. 5-5:30 వరకు పైన కొన్ని గ్యాప్ ఉంటే బెలూన్స్ అయితే అక్కడ పైన పెడుతున్నాం. సో ఫైనల్గా అయితే ఇది డెకరేషన్ అండి. అట్లా బెలూన్స్ అనేది ఫైనల్గా ఇట్లా చేసేసాం. డెకరేషన్ బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా బెలూన్స్ కిందన కూడా కొన్ని వదిలేసాం కదా, అట్లా అందుకు పిల్లలు ఇంకా బాగా ఆడుకున్నారు వాటితో. బెలూన్స్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. కింద బెలూన్స్ ఉన్న కదా, వాటితో బాగా ఆడుకున్నారు. గీతాన్ష్ ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. ఇంకా ఎక్కువ మందికి ఏం చెప్పలేదు బయట వాళ్ళకి. ఇంకా ఓన్లీ మా విల్లా వాళ్ళకి, ఇంకా బయట వేరే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పాము. సో ఇంకైతే పార్టీ అయితే స్టార్ట్ అయింది. కేక్ తీసుకొచ్చారు పిల్లలు అందరూ. గోల గోల ఇంకా అరిసే ఆ బెలూన్స్ బెలూన్స్ కోసం అనేది
పిల్లలందరూ అసలు ఉన్నారా? బాగున్నా. ఎంతైనా పిల్లలు ఉంటేనే ఎంజాయ్మెంట్, పిల్లలు ఉంటేనే సందడి సందడిగా ఉంటుంది కదా. గీతాంశ్ కూడా బాగానే సపోర్ట్ చేశాడు ఈసారి. అంత ఏడుస్తాడేమో అనుకున్నా కానీ అసలు ఏం ఏడలేదు, బాగా బాగానే ఉన్నాడు. అది కాకపోతే అందరూ ఒకసారి గట్టిగా అరిచేసరికి భయపడి గట్టి పట్టేస్తున్నాడు. అంతా ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇంకా అదే బిర్యానీ ఆర్డర్ చేసాము, అదే తింటున్నాం. స్టార్ట్ చేసాము ఇంకా తినడం. అయితే ఇక్కడ లేడీస్ అందరం ఒక దగ్గర తింటున్నాం, జెంట్స్ వచ్చి వేరే దగ్గర తింటున్నారు. పిల్లలు అందరూ ఇంకా అందరు రెడీగా ఉన్నారు. ప్లేట్లు తీసుకొని అయితే ఎప్పుడు ఎప్పటికెప్పుడు తింటే వేస్తారా తింటామా అని. అయితే ఇది వచ్చేసి ఇండియాలో గీతాంజ్ బర్త్డే సెలబ్రేషన్ అండి. దీనివల్ల అయితే నాకు ఫుల్ సాటిస్ఫై అయింది. పార్టీ బర్త్డే సెలబ్రేషన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అనగా ఇది వచ్చేసి ఇండియాలో ఆత్మీయంలో మా అమ్మ ఇంకా మా అమ్మ వాళ్ళైతే అక్కడ ఇట్లా సెలబ్రేట్ చేశారండి. వాళ్ళు అక్కడే కేక్ కట్ చేసి ఇంకా అలాగే అక్కడ వాళ్ళకి ఫుడ్ ఇంకా కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. ఇది ఇంకా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అట్లా చేయడం వల్ల. పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ హ్యాపీ అయ్యారంట. బాగుంది ఇది కూడా.